పొలాలకి చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా వరి కంకులు బాగా ఉంటే కంకుల్ని తెచ్చి వాటిని అందమైనటువంటి కుచ్చులుగా కట్టి ఇంటి ముందు వేలాడదీస్తారు చూరుకి. ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ ధాన్యపు కంకులని పిచ్చుకలొచ్చి ఒక్కొక్కటి తుంచుకుని వెడుతూ ఉంటాయి. అంటే మా ఇంటికి పిచ్చుకలు పక్షులు వస్తూ ఉండాలి. ఏ ఇంటికైతే పక్షులు వచ్చిపోతూ ఉంటాయో ఆ ఇంటికి శుభం ఉంటుంది అంటారు. కింద పడేసినటువంటి వాటన్నిటినీ ఈ ధాన్యం తీసుకొచ్చి అక్కడక్కడ మిగిలిపోతే వాటన్నిటిని అలా బయట చల్లుతారు. అవన్నీ పావురాళ్ళు మొదలైనటువంటివి తింటూ ఉంటాయి. అంటే ఇట్లా పశువులకి పక్షులకి కూడా కృతజ్ఞత చూపించటం. ఎందుకు కృతజ్ఞత చూపించటం అంటే ఈ పక్షులన్నీ చిన్న చిన్న పురుగుల్ని తిని పంటలని కాపాడుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి పక్షులు తండోపతండాలుగా వచ్చి ధాన్యాన్నంతా తినెళ్ళిపోతూ ఉంటాయి. వరి ధాన్యాన్ని కాదు కానీ అపరాలని మనం చెప్తూ ఉంటామే, కందులు, పెసలు, మినుగులు మొదలైనటువంటి వాటిని పక్షులు తినెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా తిని వెళ్లకుండా వాటికి ఇక్కడ వరి ధాన్యాన్ని కుచ్చులుగా పెడుతూ ఉంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఇంకా మనకు కనపడేటటువంటిది ఏమిటంటే, ఇది కనుమ నాడు ఈ వరి కంకుల యొక్క కుచ్చుల్ని దేవాలయంలో వేలాడగట్టడం అనేది ఒక ప్రత్యేకమైన క్రియగా చేస్తారట. కానీ రైతులు మాత్రం అందరూ తమ ఇళ్లల్లో ఈ పని చేస్తూ ఉంటారు. అంటే ఈ జంతువులన్నిటి పట్ల కూడా ఉన్నటువంటి కృతజ్ఞతను చూపించటం.